భారత్ గడ్డపై ఎప్పుడు టెస్ట్ సిరీస్లు జరిగినా పిచ్లపైనే ప్రధానంగా చర్చ ఉంటుంది. ఏ జట్టు ఇక్కడికి వచ్చినా స్పిన్ పిచ్లు 3 రోజుల్లోనే ముగుస్తాయంటూ కొందరు ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఇలాంటి కమెంట్స్కు టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. భారత్ పిచ్లపై పడి ఏడుస్తారెందుకని ప్రశ్నించాడు. ఇక్కడ పిచ్లపై ఎందుకు ఎక్కువగా చర్చిస్తారో అర్థం కావడం లేదన్నాడు. తాము సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు 2.5 రోజుల్లోనే మ్యాచ్లు ముగుస్తాయని గుర్తు చేశాడు. అప్పుడు ఎవ్వరూ నోరు మెదపరు ఎందుకని సూటిగా ప్రశ్నించాడు. ఎవ్వరు ఎక్కడ ఆడినా పరిస్థితులకు అలవాటు పడాల్సిందేనని వ్యాఖ్యానించాడు. భారత్కు వచ్చే ఏ జట్టు అయినా స్పిన్నర్లను ఆడడం నేర్చుకోవాలని సూచించాడు. దీనిని సాకుగా చూపి అనవసరంగా చర్చించొద్దని గంభీర్ చెప్పుకొచ్చాడు. కాగా సీనియర్ ప్లేయర్స్ అందరితోనూ తనకు మంచి రిలేషన్ ఉందని గౌతి క్లారిటీ ఇచ్చాడు. అందరం జట్టు విజయం కోసమే ప్రయత్నిస్తామని ఎలాంటి ఈగోలకు తావులేదన్నాడు. ఇక తాము ఏ జట్టుకు భయపడమని గంభీర్ తేల్చేశాడు. అదే సమయంలో ప్రత్యర్థి ఎవరైనా గౌరవిస్తామని చెప్పాడు. బంగ్లాదేశ్నే కాదు ఏ జట్టును తేలిగ్గా తీసుకునే అలవాటు లేదన్న గంభీర్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ప్రతి సిరీస్ కీలకమేనని గుర్తు చేశాడు.